ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ట్రైలర్ చూసారా వకీల్ సాబ్? చూసా. సినిమాకి వెళ్ళలేదు నువ్వు? సినిమాకి టికెట్లు దొరకక ఫ్యాన్స్కి టికెట్స్ దొరకట్లేదు. ఇంకా ఎలా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మరి ఆయనకు, గురువు గారు కదా. ఎంతైనా ట్రైలర్ చూసినప్పుడు ఎలాగ అనిపించింది? గూస్ బంప్స్ వచ్చేస్తాయి అట్లా. అంతే ఫ్యాన్స్ అంటే బ్లడ్ లో ఉండిపోయింది. మరి వెళ్ళలేదు ఈరోజు సినిమాకి? వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. సాయంత్రం ఫ్రెండ్స్ అందరం వెళ్ళాలి. ఇప్పుడు కాలేజీ ఉందని చెప్పేసి వెళ్ళట్లేదు. టికెట్స్ కూడా వెళ్ళలేదా? మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కూడా వెళ్ళాము మన శిల్పారామం దగ్గర. ఓకే. అక్కడ వెళ్తేనే చాలా డిస్టెన్స్ లో ఉండి చూడడానికి కష్టం. ఏదో టెంపుల్స్కి వెళ్తే దేవుడిని ఎత్తుకున్నట్టు. ఓకే. పవన్ కళ్యాణ్ చూసినప్పుడు ఫీలింగ్ ఏంటి? ఏం లేదు, గూస్ బంప్స్ వచ్చేస్తాయి అట్లా. బ్లడ్ ఒకసారిగా షేక్ అయిపోతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందరికి ఏం చెప్తున్నాడు? హిట్ కొట్టినట్టేనా? కన్ఫామ్గా. దానికి ఈ హిట్ ఆ హిట్ అని పేరు ఉండదు. కన్ఫామ్గా అయితే ఒక రకమైన రివ్యూ చూసారా? రివ్యూస్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా, నెట్ లో కానీ, ఆన్లైన్ లో కానీ, యూట్యూబ్ లో కానీ చూసారా? ఎలా ఉంది టాక్? మా ఎప్పుడైనా ఒక రేంజ్ లో ఉంటుంది. మనం ఇప్పుడు అప్పుడు అని ఏం కాదు, ఎప్పుడైనా కూడా అది ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయన మాస్ కదా ఎంతైనా. అయితే ఇప్పుడు పొలిటికల్గా వదిలేదు, పొలిటికల్ తో సినిమా కంటిన్యూ చేస్తున్నావు కదా, రెండు మేనేజ్ చేయగలరంటారా పవన్ కళ్యాణ్? ఇంతమంది ప్రజలనే ఆయన చిన్న చిన్న మాటలతో మంచిగా చెప్పి వాళ్ళని ఆకట్టుకుంటున్నాడు. ఈ రెండు ఇండస్ట్రీలను ఏళ్తాడు ఆయన. ఆయన కింగ్, ఒక కింగ్ కదా. మరి వచ్చే ఎలక్షన్లో ఆయన పొజిషన్ ఎలా ఉంటుంది? కన్ఫర్మ్ ఆయన తరఫున మా ఊర్లో జనసేన తరఫున నేను నిలబడుతున్నాను. ఓకే. అది చెప్పుకోవడానికి నాకు కూడా చాలా గర్వం. ఓకే. అంటే యూత్కి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయంట? చాలా అవకాశాలు, చాలా అవకాశాలు. మనం వేరే పార్టీ తరఫున చూసుకుంటే ప్రతి ఒక్కటి డబ్బు పైననే జరుగుతుంది. మనం జనసేన తరఫున చూసుకుంటే ఆయన దగ్గర పెద్ద నిధులు ఏం లేవు. ఆ డబ్బు ఇచ్చి చేసేటువంటి కార్యక్రమాలు అయితే ఏం కనిపించలేదు ఇప్పటి వరకు. ఆయన గ్లాస్ గుర్తు పెడితేనే దానికి కర్షకుడు, కార్మికుడు శ్రమించిన తర్వాత విశ్రాంతి పర్వం ఆ గ్లాస్ని సూచన అనమాట. అంటే అక్కడ మనకు రియల్గా కనపడుతుంది ఏంది ఏంటి. ఆయన విజువల్గా చూపిస్తున్నాడు మనకి. ఆ గుర్తు ఒక్కటి చాలు ఆయన పవర్ ఏంటి, ఆయన చేయాలనుకుంది ఏంటి అనేది తెలియడానికి. ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్లో బీజేపీకి సీట్ ఇచ్చారు జనసేన పక్షంలో, అది ఎవరు గెలుస్తారంటారు? అది అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ప్రజలు డబ్బుకు అలవాటు అన్నారు. డబ్బు ఎవరిస్తే వాళ్ళకి, మందు ఎవరు దాపితే వాళ్ళకి అన్న వ్యూహంలో ఉన్నారు. నిజానికి రియాలిటీకి వాళ్ళు ఎవరి వల్ల మనం డెవలప్ అవుతాం అనే తరహా నుంచి ఆలోచించినట్టయితే పవన్ కళ్యాణ్ కన్ఫామ్గా గెలుస్తారు. అంటే మళ్ళీసారి డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తారంటారు ప్రజలు? ఇప్పుడు అలవాటు పడ్డారు. ఆ లోపు ఆయన మార్చగల శక్తి ఆయనకైతే ఉంది. ఇప్పటికే మనం ఆంధ్రాలో చాలా ఊర్ల నుంచి గమనించినట్టయితే క్లీన్ స్వీప్ గా కొట్టేశాడు. కంప్లీట్గా క్లీన్ స్వీప్ కొట్టేశాడు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయినాయి, రిజల్ట్స్ ఎలా ఉంటే పాజిటివ్ వస్తాయి అంటారా? రేపు రిలీజ్ అనుకుంటారా? రేపు ఎల్లుండిలో రావాలి. అంటే ఈ వన్ వీక్ లో వస్తాయి? ఈ వన్ వీక్ లో కన్ఫామ్ అయితే వస్తాయి. రావచ్చు, పాజిటివ్ ఉండవచ్చు. పాజిటివ్ ఉండవచ్చు. దాంట్లో అంటే ఓట్లు అయితే తీసుకెళ్తాయి, కన్ఫామ్ గా తీసుకెళ్తాయి. ఎన్ని మెజార్టీ తక్కువ ఓట్స్ అయితే తీసుకెళ్ళవచ్చు, కన్ఫామ్ గా తీసుకెళ్తాయి. దాంట్లో డౌట్ ఎటువంటి డౌట్ అయితే ఏం లేదు. ఓకే. ఇంకా సినిమా అందరిని చూడమని చెప్తారు? ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ చూసేస్తున్నారు, నేనే మిస్ అవుతున్నా. కానీ ఈరోజు మాత్రం కన్ఫామ్ గా వెళ్తాం. అయితే అక్కడ మొత్తం రచ్చరచ్చనే ఉంటుంది థియేటర్ లో. రచ్చరచ్చనే ఉంటుంది, తగ్గేదేలే. మరి పెట్టుకుంటారు దీని పార్టీ ఏంటి? పార్టీ వీకెండ్ లో పెట్టుకుందాం పార్టీ. ఇప్పుడు ఇప్పుడు పార్టీలు గీటీలు అంటే ఆయనకు ఒక రేంజ్ పెట్టాలి కానీ, లేకపోతే టైం చూసుకోవాలి కానీ. థ్యాంక్ యూ.